సికింద్రాబాద్ కలాసిగూడలో ఘటనా స్థలాన్ని పరిశీలించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుణ్ణి కాపాడి ముందుకెళ్తున్న క్రమంలో ప్రమాదం జరిగిందని తెలిపారు చిన్నారి మౌనిక మృతి బాధాకరమన్న మంత్రి మౌనిక కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు ఎస్ఎన్డీపీ కార్యక్రమాన్ని కేటీఆర్ పకడ్బందీగా నిర్వహిస్తున్నారని చెప్పారు పది కోట్లు ఖర్చు పెట్టి కలాసిగూడ నాలను అభివృద్ధి చేస్తున్నామని వివరించారు రాజకీయాల కోసం బాధ్యత గల వ్యక్తులు మాట్లాడొద్దని తలసాని సూచించారు సికింద్రాబాద్ కలాసిగూడ వద్ద నాలాలో పడి మౌనిక మృతి కేసులో హైదరాబాద్ మహానగరపాలక సంస్థ చర్యలు చేపట్టింది నాలా ఘటనలో నిర్లక్ష్యం వహించిన ఇద్దరు అధికారులను సస్పెన్షన్ వేటు వేసింది ఏఈ తిరుమలయ్య వర్క్ ఇన్స్పెక్టర్ హరికృష్ణను సస్పెండ్ చేస్తూ జీహెచ్ఎంసీ ఆదేశాలు జారీ చేసింది మొత్తం ఘటనపై పది రోజుల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని ఈఈని ఆదేశించింది నివేదిక ఇవ్వాలని ఈఈ ఇందిరాకు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశించారు